తులారాశి యొక్క వారఫలాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వారం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా కొంతమేరకు వీరికి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. మీరు ఏదైతే మొదట్లో సంకల్పించినటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల్లో కొంతమేరకు చికాకులు, సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆలోచనలు అంతగా కలిసిరాని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు మందగుడిగా నడిచినా క్రమేపీ అనుకూలిస్తాయి. అట్లాగే సమాజంలో కొంతమేరకు పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ఆశయాలు నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అట్లాగే చిరకాలమైనటువంటి ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ పరిచయాల వల్ల మరింత శుభఫలితాన్ని పొందేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలతో చర్చించేటువంటి అవకాశం ఉన్నది. కొంత సొమ్ము ఏదైతే ఉన్నదో, రాబడాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది మీకు అవసరాలకు అనుగుణంగా అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరకమైనటువంటి రుగ్మతలు కొంతమేరకు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపారం అనుకూలమైనటువంటి పెట్టుబడులు ఉత్సాహంగా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి విధులలో మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు, కళాకారులు, ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి ఆ ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు కొంత స్వల్ప ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ యొక్క రాశి వారందరూ కూడా ఈ వారం మరింత శుభఫలితాన్ని పొందడం కోసమే శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణ చేయడం మూలంగా మరింత శుభఫలితాన్ని పొందుతారు. హరి ఓం తత్సత్.